సో ఒక డేలో మినిమం 10 పోస్ట్ చేస్తాను అనుకుంటా నా గురించి, ఆయన గురించి ఎప్పుడు రాస్తూనే ఉంటది రాస్తూనే ఉంటది. ఎప్పుడు చూస్తున్నా నా వీడియోస్? 3 ఇయర్స్. నా కోసం రీసెంట్ ఫోటోస్ కదా ఇవి. రీసెంట్ ఫోటోస్ అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ క్యూట్ అన్నా. నన్ను ఎందుకు అర్థం కాని ఏదో ఫీలింగ్. నువ్వు రావడమే గిఫ్ట్ శ్రీ నిజంగా. తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయా చిత్రం. సో నా కోసం దాపెట్టుకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో దిస్ ఈజ్ యువర్ గిఫ్ట్. ఎందుకంత లైఫ్ డ్రీమ్ అనే అంత ఏముంది అంటే లైఫ్ లో చాలా అచీవ్మెంట్ చేయాలంటుంది, కానీ నీతో మాట్లాడడం డెఫినెట్ గా తీసుకుని వెళ్తాం. ఇంట్లో అందరికి తెలుసు. ఏమని తెలుసు? నువ్వు పది రా, లవ్ యూ సో మచ్ అంటే ఇప్పుడు క్రష్ కి చెప్తాం, డాడీకి చెప్తాం, మమ్మీకి చెప్తాం, నీకు చెప్పకూడదు. హలో, వాట్స్ అప్ మై ఇన్స్టా యూట్యూబ్ అగైన్, బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అన్నమాట, నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టిన హోటల్ నుంచి. సో హోటల్ని వెతుక్కుంటూ సిస్టర్స్ వచ్చారన్నమాట. సో అండ్ మోర్ ఓవర్ థింగ్, తిరుపతికి రావడం వన్ రీజన్ ఏంటంటే నా ఛానల్ హ్యాక్ అయింది. సో ఆ ఛానల్ తిరిగి వస్తే కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పిన, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నాకు డైహార్డ్ ఫ్యాన్ ఒక అమ్మాయి. సో తన ఫ్యాన్ పేజ్ కూడా శ్రీ ప్రభా ఫ్యాన్స్ గెలని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అనుకుంటా, అన్ని మెన్షన్ చేస్తాం. సో ఒక డేలో మినిమం 10 పోస్ట్ చేస్తాను అనుకుంటా నా గురించి, ఆయన గురించి ఎప్పుడు రాస్తూనే ఉంటుంది రాస్తూనే ఉంటుంది. సో తన కోసం బ్రాస్లెట్ తీసుకున్నా హైదరాబాద్ లో, సో రాజశ్రీ జ్యువెలర్స్. సరే ఇప్పుడు తనకి ఇవ్వబోతున్నా. సో తను ఆల్రెడీ హోటల్లోకి వచ్చేసిన, బయటికి వెళ్తాను కలవడానికి వచ్చిన. సో పాపం కింద ఉండి వెయిట్ చేస్తున్నా అంటే. సో చూస్తారా మా వీడియోస్? మీరు ఎందుకు చూస్తారు? బాగుంటాయి వీడియోస్? పర్లేదు చెప్పండి. ఏ బ్లాక్ గర్ల్ చెప్పు. గమనించండి మీరు కూడా. చెప్పు సిస్టర్, ఎందుకు ఇష్టం ఏమంటే, ఎందుకు చూస్తాం మా వీడియోస్ చెప్పండి. చెప్పండి బాగుంటాయా? నేనేం సిగ్గుపడ్డ బ్రో, కొంచెం ఎంత అప్సెట్ లో ఉన్నా ఒక వీడియో ఎక్కువ ఇష్టం. తర్వాత ఎందుకు? కాబట్టి పక్క పక్కన ఉండాలి కాబట్టి. చెప్పండి చెప్పండి. మీ బాండింగ్ బాగుంటదన్న, అలాగే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అదనమాట. సో చాలా హ్యాపీ ఉంది ఈ సిస్టర్స్ ని కలిసినందుకు. అండ్ మోర్ ఓవర్ థింగ్, సో తనకి వెళ్ళి నేను గిఫ్ట్ ఇవ్వాలి. సాగర్ పైన హోటల్లో ఉన్నాడు. సో అమ్మాయి ఆల్రెడీ ఉన్నాడు తెలుసా? అరే ఎందుకురా, చెప్తున్నా నిజం చెప్తున్నా. లాస్ట్ వీడియో మీకు ఆల్రెడీ నా తిరుపతికి అప్లోడ్ అవ్వచ్చు, నరకం చూస్తున్నాను రైట్. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత బాధ ఎవరికి రావద్దు అనుకున్నా. శ్రీవారి మెట్లాగా నా కార్ కింద పార్క్ చేసి పైకి నడుచుకుని వెళ్ళినా. దర్శనం 11 o'clock అయిపోయింది, కిందికి 3 o'clock వరకు రావద్దు అన్నారు. సరే అని ఆగిపోయినాం. చలికి ఏం లేదు, పంచ కట్టుకొని ఉన్నా నైట్. ఆ పంచ లాస్ట్ కి షర్ట్ ప్యాంట్ వేసుకుని ఆ పంచ ఇట్లా చుట్టూ చుట్టేసుకున్నా. నిద్రకి నిద్ర ఆగట్లేదు. అండ్ దుప్పటి లేదు అంటే కనీసం పోయి కొనుక్కరారా అంటే దుప్పటి కూడా అయిపోయినా వచ్చింది ఇట్లా. ఇంకా టూ మచ్ ఉండే. సరే 3 o'clock వరకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నా తిరుమల. అంతప్పటికి బై వాకీస్ కాలు చేతులు పోయిన ఉండే. సరే అని చెప్పి ఒక ఆటో మాట్లాడుకుని కిందికి బస్సు మాట్లాడుకుని బస్సులో కిందికి వచ్చినాం. కిందికి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ లో దిగి ఆటో బుక్ చేసుకుని శ్రీవారి మెట్ల కాడికి వెళ్తే వాడు ఆపేశాడు.
రోడ్ మధ్యలో ఆపేసిండు నాకు టార్చర్. అసలు నిద్ర లేదు మొన్న నైట్ నేను టూ మచ్ అలి అసలు నిద్ర లేదు నొప్పిలో ఎందుకులే మా బాధ అంత టూ మచ్ అందరూ మార్నింగ్ 4:20 అవుతుంది. నిజంగా ఇలాంటి ఇలాంటిది అసలు ఊరికి రావద్దు అనుకున్నా. ఏ పాపం చేసిందో తెలియదు కానీ నాకు చాలా నరకం చూపించిన దేవుడు. సో ఇప్పుడు అమ్మాయికి అయితే వెళ్ళి గిఫ్ట్ ఇద్దాం. మా అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి అసలు అమ్మాయి గురించి ఏం తెలియదు కంప్లీట్ గా. సో జస్ట్ ఇన్స్టాలో కంప్లీట్ మెసేజ్ మెన్షన్ చేస్తూ ఉంటుంది డైలీ. సో అమ్మాయి కోసం మా గిఫ్ట్. సో వెళ్ళిద్దాం చలు. అమ్మాయి ఎవరు చేద్దాం గైస్. నాకు కూడా ఎందుకు రాదు చెల్లమ్మరా నీ ఫ్యాన్ అంటే నాకేమవుతుంది ఎవరి ఫ్యాన్ అన్నా సార్ చెల్లమ్మ చెల్లే సబ్స్క్రైబర్స్ తదుపరి కథ ఎటుకో. హాయ్ హౌ యు బాగున్నా. చాలా మాటలు నీతో బేసిక్ గా అందుకే కెమెరా పెట్టిన తప్పనుకోద్దు. ఎందుకంతా ఇన్స్టా అన్ని మెసేజ్లు అన్ని మెన్షన్స్ అండ్ ఎవ్రీ మంత్ మా పేరెంట్స్ కన్నా ఎక్కువ కూడా మీరే అంత మాట్లాడతారు. రండి మీరు కూడా కమన్ మాస్తి నార్మల్ ఇష్టం. ఎందుకంత మంచి క్యారెక్టర్ నీకే లేస్తాను మంచి క్యారెక్టర్ అని తెలుస్తుంది కదా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నప్పుడు వీడియోస్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చూస్తున్నాను. అంటే నార్మల్లీ ప్రాంక్స్ వస్తాయి కదా షార్ట్స్లో చూస్తూ ఉండేదాన్ని. ఓకే ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి మళ్ళీ అలాగే కంటిన్యూ అయ్యి. ఎప్పటి నుంచి చూస్తున్నాను నా వీడియోస్? 3 ఇయర్స్. సో నేను చాలా స్టార్ట్ చేసినప్పుడు నా వీడియో చూస్తాను. శీత నాతో ప్రాంక్ చేసినప్పుడు అన్ని ప్రాంక్ చేసినా మిస్టర్ సాయి. సో ఈ అమ్మాయి అని చెప్పిన కదా ఇల్లు నీ ఫ్యాన్స్ వదిన రాలేదమ్మా. సో మరి సో 3 ఇయర్స్ నుంచి నా వీడియో చూస్తున్నావా? అప్పటి నుంచి మెసేజ్ చేస్తున్నావు నాకు నువ్వు? అంటే నార్మల్ పర్సనల్ అకౌంట్ పర్సనల్. నేను ఎప్పుడు రిప్లై ఇచ్చా మీకు? అంటే నా పర్సనల్ అకౌంట్లో ఒకసారి మెన్షన్ చేశాను, రీమెన్షన్ చేశాను. చేశానా? ఏంది వచ్చా ఏంది నాకోసం? ఆమెకు పాపం నేనే ఓపెన్ చేయాలంటది. ఏ పాపం అలా కోరికలు తీర్చాలి పర్లేదా? మీరు నిజంగా చెప్పండి, నా వీడియో చూసి ఖరాబ్ అవుతారా, మీ వీడియో చూసి ఖరాబ్ అవుతారా? నిజంగా చెప్పండి జెన్యున్ గా. మీ వీడియో చూసి అసలు ఎవరు ఖరాబ్ అవ్వరు కదా? మీ వీడియో చూసి అట్లా లేదు అంటే లవర్స్ కి బాగుంటది, మాలాంటి సింగిల్స్ కి బాగుంటది. నాలాంటి సింగిల్స్ కి మామా ప్రౌడ్ సేబుల్ ఐ యామ్ సింగిల్ ఛాన్సే దొరికిన అబ్బకు మనలాంటి సింగిల్స్ ఫస్ట్ చూపిన వాళ్ళకి పాపం చదువుతాం కదా. శ్రీ ప్రభా కంగ్రాచులేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ మెయిన్. The way you respect women and girl defends your character, lots of people, but still you are my favorite person. Your voice, your smile, the way you talk with other, every little thing makes me in love with you. You are the man with no ego and no attitude and lot of gratitude towards public and you will have a great success and you will have a good success in life and be happy. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ గోల్స్. థాంక్ యూ సో మచ్. ఏంటంటే ఈ జాకెట్ నాదే, ఈ జాకెట్ నాదే. ఏదిరా ఇది ఫోటోస్ అంటే నా జాకెట్ వల్ల నీకు అందం ఉంది. రీసెంట్ ఫోటోస్ కదా ఇది. రీసెంట్ ఫోటోస్ అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ ఇక్కడ క్యూట్ ఉంది చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసుంటే వీళ్ళందరూ అన్న 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 అన్నారు కానీ ఈ అమ్మాయి ఏదో కొంచెం డిఫరెంట్ పడుతుంది నాకు. అనలేదు ఎందుకు? ఎందుకు అన్న అన్నావు నన్ను? ఎందుకు అర్థం కాని ఏదో ఫీలింగ్ యా హట్ అవుతాం మేము. మా చెల్లెలు వాళ్ళు కూడా హట్ అవుతారు. అంటే మా కజిన్ పొరపాటు నిన్ను అన్నాను అంటే ఏడుస్తుంది. ఎందుకు అన్నారు? నన్ను అన్న అంటే ఏమవుతుంది? అంతే అది నన్ను అన్న అన్నారు కదా. ఇప్పుడు సాయికి వాళ్ళ ఫ్యాన్ సాయి అన్నాను మనం
ఓకే మీకు వదిన ఉంది మాకు క్లియర్ కదా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్, ఇంత లవ్. హే లేదు కదా, ఎక్కడుంది ఉంటే బాగానే ఉంటుండే కదా నాకు కూడా. నేను నీకు నేను ముద్రించుకుని తిరిగేటాను అందరితో, అందరితో కలిపి వదిలితోని అద్దుపద్దు లేకుండా మాట్లాడతావు. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ వచ్చిందనా? నీ గిఫ్ట్ అని కాదు, అరే నువ్వు నమ్మవు చెప్తావు రిషికి పర్సనల్ తెలుసు. రిషికి నేను ప్రతి షేర్ చేసుకున్నా రిషితోని, రిషికి ఎప్పుడు చెప్తూనే ఉంటా అరే ఒక అమ్మాయి రా నాకు మెసేజ్లు చేస్తూనే ఉంటుంది కంప్లీట్గా అని చెప్పి. ఒక రోజంతా కూర్చొని నువ్వు ఎన్ని వీడియోస్ పెట్టావు అన్ని వీడియోస్ నేను రిషి ఇద్దరం మనాలిలో కూర్చొని ప్రతి రీల్ చూపించిన, నేను ఈచ్ అండ్ ఎవ్రీ రీల్ ప్రతి ఒక్క రీల్ నేను రిషికి చూపించిన. సో అమ్మాయి ఫస్ట్ వాడే అన్నాడు, ఇమ్మీడియట్ వెళ్ళి ఫస్ట్ ఒకసారి అమ్మాయిని కలను గిఫ్ట్. సున్నా సరోజా ఆచారే ఆచా జవాబు చాటలేదు కాకరే కుదా. ఏం చేసిన ఇంకా నుంచి అందరూ గిఫ్ట్ ఉంది చూడు. సో ఈ అమ్మాయి నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది కదా, సో ఈ అమ్మాయి కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నా, మనం ఈ అమ్మాయి కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నా. నా సబ్స్క్రైబర్స్లో అందరికి హెల్పింగ్ చేసిన, ఫ్యామిలీ ప్రాబ్లమ్ హెల్ప్ చేసిన అండ్ మనీ అడుగుతూ మనీ ఇచ్చినేమో కానీ ఎవరికి గిఫ్ట్ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను నీకే గిఫ్ట్ ఇస్తున్నా, అంటే మీ మీ అంత కాదు నాకు తోచినంత చిన్న బ్రాస్లెట్. నువ్వు రావడమే గిఫ్ట్ శ్రీ నిజంగా. అయిన అయిన తరపు నుండి నాకు గిఫ్ట్ తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం. నాది బొమ్మ మావాడు తప్ప పెండి కనబడతా లేడు. నా తప్పించి ఒక బ్యాసెట్ అనమాట అమ్మాయికి. నాకు బేసిక్ నిజం చెప్పాలంటే అమ్మాయికి సెలక్షన్ చేసినప్పుడు నాకు రాదు, అమ్మాయి కదా అబ్బాయిలో తెచ్చిండు. నిజం చెప్తున్నది అమ్మాయిల అబ్బాయిలో నాకు రాదు. సో వాళ్ళు వచ్చి ఒక మంచి బ్యాసెట్ ఇవ్వండి అంటే స్టోరీ ఏంది అంటే వచ్చిండు పోయి వచ్చిండు పోయి వచ్చినాక నా దగ్గరకు వచ్చి గిఫ్ట్ కొన్నారు అమ్మాయి కానీ చూపెట్టిండు అన్న అబ్బాయిలో తెచ్చినవి ఏంటన్నా అంటే ఏం కాకపోయినా గెలవాలనుకుంటున్నాను నిజంగా. అంటే నేను వీళ్ళు చేసి అంటే ఇది అమ్మాయిల అబ్బాయి పక్కన వచ్చి. సో నా కోసం దాపెట్టుకుంటే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో దిస్ ఈజ్ యువర్ గిఫ్ట్. నువ్వు నా కోసం గిఫ్ట్ ఇచ్చావు కదా, నేను కోసం గిఫ్ట్ ఇద్దా? మన ఎన్ని పోద్దా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత కేర్ చేస్తున్నావు అంటే నాకు బిల్లు ఉంది మరి, బిల్లు చాలా చిన్నగా అనిపిస్తుంది నాకు. ఓకే నా బాగుందా గిఫ్ట్ అసలు చూసినావా నువ్వు కరెక్ట్గా? బ్రో పట్టుకో బ్రో పట్టుకో. ఎందుకు అంత లైఫ్ డ్రీమ్ అనేంత ఏముంది అంటే లైఫ్ లో చాలా అచీవ్మెంట్ చేయాలంటుంది కానీ నీతో మాట్లాడడం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఇంకా చాలా చెప్పాలనుకున్నా బట్ నేను కెమెరా ముందు చెప్పలేకపోతున్నా. నేను చూడగానే ఏం రావట్లేదు మాటలు. ఏ చెప్పు పర్లేదు ఏమనుకో, నేను డెఫినెట్గా తీసుకుని వెళ్తాం. ఇంట్లో అందరికి తెలుసు. ఏమని తెలుసు? అంటే తెలుసు శ్రీప్రభా అని చెప్పి. ఇంకేమని తెలుసు? ఏమని తెలుసు? నాకు డౌట్ మా డాడీ చికెన్ అమ్మా ఈ మాటలు చాలు, మీరు చూపించే లవ్ చాలు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు వచ్చిన లాస్ట్ డౌట్, నువ్వు పది అంటే ఐ లవ్ యూ సో మచ్ అంటే ఇప్పుడు క్రష్ చెప్తాం, డాడీకి చెప్తాం, మమ్మీకి చెప్తాం, నీకు చెప్పకూడదు? నువ్వు చెప్పేది అన్నాక ఆ మమ్మీ డాడీ గుర్తురాదు. అవును నేను ఆ ఫ్రెండ్స్కి కూడా చెప్తాను తెలుసా. ఏమని లవ్ యూ అని? అమ్మాయిలకి అబ్బాయిలకి? నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరు షీ టు బి ఫ్రాంక్, ఎందుకంటే అమ్మాయిలు నమ్మను. అమ్మా అబ్బాయిలు ఒకవేళ లవ్ చేస్తానా నాకు తెలియదు. వాళ్ళు వీళ్ళు సెపరేట్ ఫ్రెండ్స్ నాకు తెలియదు సాయి. నా కాంటాక్ట్ చేసిన అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. బికాస్ నాకు అమ్మాయిలు అంటే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. అమ్మాయి అంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఉందా మీకు కూడా ఉందా? ఎందుకు అంటే ఉంటారు
మంచి వాళ్ళు ఉంటారు. ఎగరా ఎగరా మా తండ్రి రా. ఏంటి మీ అమ్మాయిలు తిరుపతి అమ్మాయిలకి అబ్బాయి అంటే అబ్బాయిలు అమ్మాయిలు నచ్చరా? పర్లేదు బ్రో, చెప్పు మీ తిరుపతి అమ్మాయిలకి అమ్మాయిలు ఇష్టం ఉండదు? అమ్మాయిలు కొంచెం ఫేక్ గా ఉంటారు బ్రో, అబ్బాయిలు అన్న ట్రూగా ఉంటారు. అబ్బా సూపర్ బ్రో. మన మగవాళ్ళు త్యాగమూర్తులు సూపర్. కలిపేసాం కదా ఆల్రెడీ. వీడియో కాకపోతే సాయి మాట్లాడలేదు అంటే నిన్న వీడియో రాకపోతే ఖచ్చితంగా మా వాళ్ళంతా నాకు ఆల్రెడీ చెప్పారు. ఇంకా అర్జెంటుగా సాయికి చెప్పు కలిసిపోమని చెప్పి, లేకుంటే మాకు వీడియోస్ లేవు ఏం లేవు, ఫ్యాన్ పేజీలు తీసేస్తాం మేము అన్ని ఫ్యాన్ పేజీలు ఎత్తేసి ఇంక మేము మిస్ అయిపోతాం వాళ్ళని, అర్జెంటుగా చెప్పు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నా నా వంతు నీకు బ్రేస్లెట్ గిఫ్ట్ ఇచ్చాను. సో నా చిన్న బడ్జెట్లో బేసిక్ టైం లేకుండా ఇంకా నేను ప్రిపేర్డ్ గా లేను. బేసిక్గా నేను తిరుపతి కూడా నైట్ నేను అనుకో బేసిక్గా ఒక డే ముందు బయలుదేరాలి, తర్వాత అనుకోకుండా షూట్ వింది యానివర్సరీ షూట్ వల్ల అనుకోకుండా ఆగిపోయినా. సో సడన్గా వచ్చిన సో అందుకే త్వర త్వర ఏం కూడా అర్థం కలిగి కొనేసిన. నాకు అసలు బేసిక్గా గిఫ్ట్ ఉండడం ఏ అమ్మాయిగా నాకు పెద్ద నచ్చదు, తెలియదు కూడా ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ లేదు. సో నా తోచిన సెండ్ చేసిన. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఈ వీడియో చూసారుగా, ఈ వీడియో మీకు ఇష్టం వస్తే చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటుండు జెన్యున్ ట్రస్టెడ్ పేజ్ 24/7 కస్టమర్ సపోర్ట్ అవైలబుల్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ శ్రీప్రభ ఆఫీషియల్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.